అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అనూ క్రియేషన్స్ నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం వీడియో పోస్ట్ చేశాను కదండి చాలామంది ఈ పూజను స్టార్ట్ చేశారు అలాగే చేసిన తర్వాత మంచి ఫలితాలను పొందామని చెప్పారండి నేను ఏడవ వారం పూజ ఎలా చేసుకోవాలి ఉద్యాపన ఎలా చేయాలి అనేది వీడియోలో వివరంగా వివరించాను ఇంకా ఈ పూజ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా సందేహాలు వస్తున్నాయండి అవన్నీ కమెంట్స్ రూపంలో నన్ను అడిగారు మ్యాక్సిమం నేను నైంటీ పర్సెంట్ వరకు అన్నిటికీ రిప్లై ఇచ్చానండి చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే మొదటి ఆరు వారాలు ఎలా చేసుకోవాలి ఎనిమిదవ వారం కూడా ఎలా చేసుకోవాలో చూపించమని అడిగారు సో ఈ వీడియోలో నేను మీకు మొదటి వారం ఎలా చేసుకోవాలి అలాగే మీరు కామెంట్స్లో అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు అనేది నేను ఈ వీడియోలో మీకు ఇస్తానండి ఈ ఒక్క వీడియో కనుక మీరు చూసారంటే మీకు ఈ పూజా వ్రతం స్టార్ట్ చేసే ముందు మీకు ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి ఇంకా మీరు పర్ఫెక్ట్గా పూజ అనేది చేసుకోగలుగుతారు ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా అత్యంత సులభమైన పద్ధతిలో నేను మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా నన్ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఈ పూజను ఎవరు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు అండి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్కువ మంది నన్ను అడిగిన ప్రశ్న వచ్చేసి పూజ పీఠం గురించి అండి పూజను చేసుకునేటప్పుడు పీఠము సపరేట్గా పెట్టుకొని చేసుకోవాలా కంపల్సరీగా లేదా పూజ మందిరంలో అయినా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఈ పూజ వచ్చేసి సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకోవాలండి ఒకవేళ మీకు అవకాశం లేదు అనుకున్నప్పుడు మాత్రమే పూజ మందిరంలో చేసుకోండి మీకు కుదురుతుంది అనుకుంటే ఇలా విడిగా పీఠం పెట్టుకునే చేసుకోవాలి అండ్ పీఠం గురించి మరొక ప్రశ్న ఏంటి అంటే పీఠాన్ని మనము మొదటి వారం పెట్టుకున్న తర్వాత ఏడు వారాల వరకు అలాగే అని అడుగుతున్నారు ఏడు వారాలు అలా ఉంచకూడదండి పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కూడా మనం దీపారాధన చేసుకొని దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు మనము పీఠాన్ని కదిపి తీసేయచ్చు అదే రోజు మనం సాయంత్రం పూజ అయిన తర్వాత పీఠాన్ని కదిలించి పీఠాన్ని తీసేయాలండి మళ్ళీ నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ కొత్తగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి పీట మీద వేసే వస్త్రం ప్రతి వీక్ కొత్తది వేసుకోవాలా అని అడుగుతున్నారండి అయితే ప్రతి వీకు కొత్తది వేయవసరం లేదు ఫస్ట్ వీక్ మీరు కొత్తది కొనుక్కొచ్చుకుంటారు కదా అదే వస్త్రాన్ని మీరు ఎనిమిది వారాల పాటు యూస్ చేసుకోవచ్చు కాకపోతే ప్రతి వీక్ దాన్ని వాష్ చేసుకొని యూస్ చేసుకోవాలి అలాగే ఈ పూజను మన కోసం మనమే చేసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళ కోసం కూడా చేయొచ్చా అని అడుగుతున్నారు అంటే కొంతమంది ఈ పిల్లల కోసం అలా కూడా చేస్తూ ఉంటారు కదండి వేరే వాళ్ళ కోసం కూడా చేయొచ్చు ఎవరైనా సరే ఈ పూజను చేయొచ్చు అనమాట పూజ ఈవినింగ్ కూడా చేయాలా అని చాలామందికి డౌట్ ఉంటుందండి పూజ ఫస్ట్ మనము మార్నింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ కూడా మనము పూజ చేసుకోవాలండి ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు మనము ఈ పీఠాన్ని కదిలించాలి అయితే ఈవినింగ్ కూడా పిండి దీపాలు పెట్టాలా అనే సందేహం కూడా వస్తుందండి ఈవినింగ్ పిండి దీపాలు అవసరం లేదు మార్నింగ్ పూట మాత్రమే పిండి దీపాలు పెట్టుకోవాలి ఈవినింగ్ మామూలు ప్రమిదలో కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా కుందుల్లో దీపాన్ని వెలిగించుకోవచ్చు నెక్స్ట్ ఇంకా పిండి దీపాల విషయానికి వస్తే ఎన్ని పిండి దీపాలు పెట్టాలి ఎన్ని వత్తులు వేయాలి అనే సందేహం చాలా మందికి వస్తుందండి మొదటి ఆరు వారాలు అంటే ఫస్ట్ వీక్ నుంచి సిక్స్త్ వీక్ వరకు పూజ చేసేటప్పుడు రెండు పిండి దీపాలు పెట్టుకుంటే సరిపోతుందండి ఏడవ వారం ఒక్కటి మాత్రమే మనము ఏడు పిండి దీపాలను వెలిగించుకోవాలి శనివారం రోజు ఈ పూజను చేస్తాం కాబట్టి శనిదేవుని అనుగ్రహం కొరకు నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ పిండి దీపాలతో పాటు నువ్వుల నూనెతో చేసుకున్న దీపాలు కూడా వెలిగించండి అయితే ఈ పిండి దీపాలను తప్పనిసరిగా ఆవునేతితోనే వెలిగించాలి అలాగే ఒత్తుల విషయానికి వచ్చేసరికి పిండి దీపాలలో మనము ఒక్కొక్క పిండి దీపంలో ఏడు ఒత్తులను వేసుకోవాలి ఏడు ఒత్తులను ఒక ఒత్తిగా కలిపి ఈ విధంగా మనము ఒక్కొక్క పిండి దీపంలో పెట్టుకోవాలి విడిగా మనము నువ్వుల నూనెతో చేసే దీపారాధనలో రెండు రెండు ఒత్తులు వేసుకొని చేసుకోవాలి ప్రతి వారం రెండు పిండి దీపాలండి ఏడవ వారం వచ్చేసి ఏడు పిండి దీపాలు అయితే కొంతమంది ఈ వ్రతం చేసేటప్పుడు మొదటి వారం ఒక దీపం రెండో వారం రెండు దీపాలు మూడో వారం మూడు దీపాలు ఈ విధంగా దీపాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు లేదా ఇలాగ ప్రతి వారం రెండు దీపాలు వెలిగించుకొని ఏడవ వారం ఏడు దీపాలు వెలిగించాలి ఈ రెండు పద్ధతుల్లో ఎలాగైనా సరే చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలను ఏం చేయాలంటే ప్రసాదంగా మనమే తినొచ్చండి లేదా ఆవుకైనా సరే పెట్టొచ్చు కానీ ఈ పిండి దీపాలను ఎవ్వరూ తొక్కని చోట మాత్రమే వేయాలి అంటే పారే నీళ్ళలో వేయొచ్చు లేదా ఏదైనా చెట్టు మొదల్లో వేయచ్చు ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండాలా అనే సందేహం కలుగుతుందండి అయితే ఈ పూజ చేసేటప్పుడు మార్నింగ్ మనం పూజ చేస్తాం కదా అప్పుడు మనము ఏమీ తినకుండానే ఈ పూజ చేసుకోవాలి పూజ అయిన తర్వాత మనం భోజనం చేయొచ్చు ఈవినింగ్ మాత్రం అల్పాహారం తీసుకోండి అంటే ఒంటిపూట భోజనం చేస్తే మంచిది ఒకవేళ మీకు ఆరోగ్యరీత్యా ఇలా చేయడం కుదరినప్పుడు ఈవినింగ్ కూడా మీరు ఏదైనా తినచ్చు ఒకవేళ మీరు ఉండగలము అనుకుంటే ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఇలాంటివి ఏమైనా అల్పాహారం లైట్గా తీసుకోవచ్చు ఈ పూజ నియమం ఏమిటి అంటే మనము ఒంటి పొద్దు ఉండాలండి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఎక్కువ మంది అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే నాన్ వెజ్ గురించి అండి ఈ పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని అడుగుతున్నారు అయితే ఈ పూజ చేసేటప్పుడు ఎనిమిది వారాలు కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినకపోతే చాలా మంచిదండి కానీ అట్లా అవకాశం లేకపోతే శనివారం మాత్రం తప్పకుండా నాన్ వెజ్ తినొద్దండి మిగిలిన రోజుల్లో తినచ్చు శనివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు నాన్ వెజ్ అనేది మీరు ముట్టుకోకూడదు ఇంట్లో వాళ్ళు కూడా తినకుండా చూసుకోండి నాన్ వెజ్ అనేది మాక్సిమం ఎయిట్ వీక్స్ తినకుండా ఉండేలాగా చూసుకోండి ఒకవేళ మీకు కుదరకపోతే సాటర్డే మాత్రం పూజ చేసుకుంటారు కాబట్టి ఆ రోజంతా నాన్ వెజ్ తినకుండా ఉండండి అండ్ ఈ పూజ చేసేటప్పుడు ఇంకొక నియమం ఏంటి అంటే బ్రహ్మచర్యం పాటించాలండి అది కూడా చాలామందికి సాటర్డే రోజు ఒకటేనా లేకపోతే ఈ ఎయిట్ వీక్స్ కంప్లీట్ అయ్యే వరక అని డౌట్ వస్తుంది సాటర్డే రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించండి ఈ పూజను మనము ఎనిమిది వారాలు చేసుకోవాలి కాబట్టి మధ్యలో ఆడవాళ్ళకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీకు ఇబ్బంది వచ్చిన ఆ వీక్ని స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ పూజను కంటిన్యూ చేసుకోవచ్చు అండి అదేవిధంగా మీరు అత్యవసరంగా ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా ఆ వీక్ వరకు స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ వీక్ మీరు ఎక్కడైతే ఆపారో ఆ వీక్ నుంచి కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ ఈ పూజలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటండి ప్రతి వారం నైవేద్యాలు చేయాలా ఎన్ని నైవేద్యాలు చేయాలి ఏడు రకాలు చేయాలా ఇలాగ డౌట్స్ వస్తున్నాయి ప్రతి వీక్ మనము కంపల్సరిగా పెట్టాల్సినవి అరటిపళ్ళండి అరటిపళ్ళు అంటే తాంబూలం కంపల్సరిగా పెట్టాలి అలాగే తాంబూలంతో పాటు ఎవ్రీ వీక్ కొబ్బరికాయ అనేది కొట్టాలి ఒకవేళ మీరు ఏదైనా వారం కొబ్బరికాయ కొట్టకపోతే ఏడో వారం మీరు ఏ వీక్స్ అయితే కొబ్బరికాయలు కొట్టలేదో అవన్నీ కలిపి ఏడో వారం కొట్టాల్సి ఉంటుంది కొబ్బరికాయ అరటిపళ్ళు అనేవి మెయిన్ అండి వీటితో పాటు మనము పిండి దీపాలు చేయడానికి చలిమిడి చేస్తాం కాబట్టి ఆ చలిమిడిని కూడా నైవేద్యంగా పెట్టాలి ఇవి కంపల్సరీగా పెట్టుకోవాల్సిన నైవేద్యాలు ఇంకా మీరు ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే వడపప్పు పానకం అలాగే ఆవు పాలతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించవచ్చు అయితే ఇవన్నీ కంపల్సరీ ఏం కాదండి అరటిపళ్ళు కొబ్బరికాయ అనేది తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి ప్రతి వారం అరటిపళ్ళు కొబ్బరికాయ అనేది ఉండాలి ఈ పూజను ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి ఏదైనా మంచి రోజు చూసి స్టార్ట్ చేసుకోండి అంటే శనివారం రోజు స్టార్ట్ చేస్తారు ఎలా అయినా సరే అమావాస్య ఇటువంటి రోజులు లేని రోజు చూసుకొని శనివారం రోజు స్టార్ట్ చేయొచ్చు ఈ మాసంలోనే చేయాలి అలాంటి నియమాలు ఏమీ లేవండి ఎప్పుడైనా సరే మీరు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఆషాఢ మాసం కదా చేసుకోవచ్చా లేదా అని చాలా మందికి డౌట్ వస్తుందండి తప్పనిసరిగా మీరు చేసుకోవచ్చు అందులో ఏ సందేహము లేదు ఒకవేళ మీరు ఇంకా డౌట్గా ఫీల్ అయితే గనక నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకొక టూ వీక్స్ ఆగితే అప్పుడు స్టార్ట్ చేసుకొని ఈ పూజను చేసుకోవచ్చు ఇంకా పూజా విధానం అలాగే మనము చదువుకోవాల్సిన వాటి గురించి ఇప్పుడు చెప్తానండి ఫస్ట్ అయితే ఆ రోజు శుభ్రంగా తలకు స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని స్వామివారి పటాలు పూజా సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని పీటకు పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసుకొని కుంకుమ గంధము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక కొత్త జాకెట్ ముక్కను పరుచుకోవాలండి జాకెట్ ముక్క వేసుకున్న తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడి ఫోటో పెట్టుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరు ఉన్న ఫోటోని పెట్టుకోవాలి విగ్రహాలే పెట్టాల్సిన అవసరం లేదండి ఫోటో కూడా మనం పెట్టుకోవచ్చు అయితే నా దగ్గర ఈ విగ్రహం ఉంది కాబట్టి నేను ఈ విగ్రహాన్ని పెట్టానండి లక్ష్మీదేవిని కూడా విగ్రహమే పెట్టాను మీరు ఫోటో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఉన్నది చూసుకొని ఈ పూజ చేసుకోవాలి ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత మొదటగా విఘ్నేశ్వర స్వామిని మనము ఆరాధించుకోవాలి వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు ఇవన్నీ చదువుకొని అప్పుడు పూజను స్టార్ట్ చేయాలి తప్పనిసరిగా పంచపాత్రలో నీళ్లు వేసి ఒక పక్కగా ఉంచండి వినాయకుడిని పూజించుకున్న తర్వాత మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రత కథ పుస్తకం అని ఉంటుందండి ఈ పుస్తకం ఉంటే ఇంకా మీరు ఈ పుస్తకం ఆధారంగా పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఈ పుస్తకం లేకపోయినా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను వినాయకుడి పూజ అయిన తర్వాత ఆచమ్యం చేయాలండి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ ఇవన్నీ చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏ పూజ చేసుకున్నా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని ఆ రోజు ఉన్న తిథి నక్షత్రం మాసం ఇవన్నీ కూడా మనము చదువుకోవాలి నెక్స్ట్ మనము మన పేర్లు చెప్పుకొని గోత్రం కూడా చెప్పుకొని అప్పుడు మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకోవాలి ఇది సంకల్పం అంటే సంకల్పం కూడా పూర్తి చేసుకోవాలి ఇప్పుడు మనము షోడసోపచార పూజ చేసుకోవాలండి అంటే కలసారాధన ప్రాణప్రతిష్ఠ పంచామృత స్నానం యజ్ఞోపవీతం అదాంగ పూజ ఇవన్నీ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఈ మంత్రాలన్నీ రాకపోతే ఏదైనా వీడియో ప్లే చేసుకుని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అష్టోత్తరం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే పువ్వులతో కానీ అక్షంతలతో కానీ మనము ప్రతి నామాన్ని జపిస్తూ మనము స్వామి వారి దగ్గర అక్షంతలు కానీ పువ్వులు కానీ వేసుకోవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చదువుకోవాల్సింది లక్ష్మీదేవి అష్టోత్తరం అండి లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండీ ఈ నామాలన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత పద్మావతి దేవి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు అండి అష్టోత్తరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చదువుకోవాల్సింది స్వామివారి ఏడు శనివారాల వ్రతకథ అని ఉంటుందండి ఈ పుస్తకంలో ఉంటుంది ఒకవేళ మా దగ్గర బుక్ లేదు అనుకునే వాళ్ళు ఇవి గూగుల్లో కూడా ఉంటాయండి ఈ ఏడు శనివారాల బుక్ అనేది పీడిఎఫ్ కూడా గూగుల్లో ఉంటుంది లేదా బుక్ కూడా మనకి అమెజాన్లో దొరుకుతుందండి కథ చదువుకున్న తర్వాత ఇంకా గోవిందనామాలు అనేవి కూడా చదువుకోవాలి ఒకవేళ మాకు ఇవేమీ రావండి మేము చదువుకోలేము అనుకుంటే మీరు ఫోన్లో ప్లే చేసుకొని కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఇంకా మీరు చదవాల్సినవన్నీ చదువుకున్న తర్వాత నెక్స్ట్ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి కర్పూర ఇవ్వాలండి ఈ పూజను మీరు తెల్లవారుజామునే త్వరగా స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది అంటే ఒక ఐదారు ఆ టైంలో మీరు కనుక ఈ పూజను స్టార్ట్ చేసుకుంటే మంచిదండి అలాగే ఆ టైంలో కుదరదు అనుకుంటే మీరు మ్యాక్సిమం ట్వెల్వ్ లోపు ఈ పూజ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి ఈ కలియుగంలో మనందరినీ రక్షించడానికి వెలిసిన స్వామి అండి ఈ వెంకటేశ్వర స్వామి తప్పకుండా మీరు ఈ స్వామివారిని పూజించండి మీరు ఎటువంటి క్లిష్ట సమస్యతో బాధపడుతున్నా సరే ఏడు వారాలు అయ్యేలోపు తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది దీనికి నేనే ఉదాహరణ నేను ఈ పూజ ఇప్పటి వరకు రెండు సార్లు చేశానండి ఇప్పుడు మూడోసారి కూడా చేస్తున్నాను తప్పకుండా మీరు మంచి ఫలితాలను పొందుతారు సొంత ఇంటి కళ నెరవేరాలన్నా లేదా మంచి ఉద్యోగం రావాలన్నా మీ పిల్లలకు వివాహం జరగాలన్నా తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకోండి అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకుంటే మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుందండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మేము పూజని ఇంత ఇన్ని నియమాలు పాటిస్తూ చేయలేము మాకు కుదరదు అనుకునే వాళ్ళు మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి ఇవన్నీ కాదు మీ శక్తి కొలది స్వామివారిని మీరు ఎలా అయినా సరే పూజించుకోవచ్చు అయితే మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించినట్టయితే ఆయన తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారండి మనం ఎన్ని నైవేద్యాలు పెట్టాము ఎన్ని దీపాలు వెలిగించాము ఎన్ని కాదండి ఎంత మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధిస్తున్నాము అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనము సాంబ్రాణి ధూపం వేసుకోవాలి ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేసుకోవాలండి మనం ఇంట్లో సాంబ్రాణి ధూపం తరచుగా వేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అంటే మూడు ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం కూడా చేసుకుంటే పూజ అనేది కంప్లీట్ అవుతుంది స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షంతలను తీసి మనం కూడా వేసుకోవాలి నేనైతే మొదటి వారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతాన్ని ఈ విధంగా స్టార్ట్ చేశానండి మొదటి వారం నుంచి ఆరో వారం వరకు ఈ విధంగానే చేసుకోవాలి నిజంగా ఈ స్వామివారిని చూస్తుంటే నాకు వైకుంఠంలో ఆనంద నిలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకుంటున్న అనుభూతి కలుగుతుందండి ఇప్పటి వరకు మీకు పూజ ఎలా చేసుకోవాలో చూపించాను నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ పూజను ఎలా చేసుకోవాలో ఇక్కడ మీకు వివరిస్తానండి సాయంత్రం పూట పిండి దీపాలు మళ్ళీ చేయనవసరం లేదు మీరు సాయంత్రం పూట మామూలు ప్రమిదలోనే దీపారాధన చేసుకోవాలి అయితే సాయంత్రం పూట ఏదైనా పండు కానీ ఏదో ఒక నైవేద్యాన్ని దేవుడికి సమర్పించండి ఏదైనా స్వామివారి పాటలు కానీ గోవిందనామాలు కానీ మీరు ప్లే చేసుకుంటూ దీపారాధన చేసుకుని హారతిస్తే ఈవినింగ్ పూజ అనేది కంప్లీట్ అవుతుంది సాయంత్రం కూడా పూజ అయిపోయిన తర్వాత ఈ పూజ చేసినన్ని వారాలు మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా సరే చాలా మంచిది అలా అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళండి తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మూడు సార్లు ఈ విధంగా పీఠాన్ని కదుపుకొని అప్పుడు మనము పీఠాన్ని తీసేయొచ్చండి పీఠాన్ని తీసేసి ఇంకా స్వామివారిని యధాస్థానంలో మనము పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వీక్ మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు పీఠాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు చూపించినట్టుగా పూజ అనేది చేసుకోవాలి అండ్ ఎక్కువ మంది నన్ను అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఈ విగ్రహం చాలా బాగుంది స్వామివారిని స్వయంగా చూస్తున్నట్టుగా ఉంది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారండి ఇది నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తిరుమలలో తీసుకున్నాను తిరుమలలో అన్ని షాప్స్లో ఇది లభ్యమవుతుందండి ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది వీటిల్లో బ్రాస్తో తయారైనవి ఇంకా ఇతర మెటల్స్తో చేసిన విగ్రహాలు కూడా ఉంటాయండి ఈ పూజ చేసేటప్పుడు కలసం పెట్టుకోవాలా లేదా అనేది కూడా ఒక సందేహం అండి కలసం అనేది మీకు ఆనవాయితీ ఉంటే కలసం తప్పనిసరిగా పెట్టుకోవాలి లేదు అనుకుంటే కలసం పెట్టకున్నా పర్వాలేదు ఒకవేళ మీరు కలసం పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా పెట్టుకోండి ఈ పూజను ఏడు శనివారాల వ్రతం అంటారు కానీ స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటే చాలా ఇష్టము తప్పకుండా మీరు ఏడు వారాల తర్వాత ఎనిమిదవ వారం వడ్డీ కింద చేసుకోవాలండి మొదటి ఆరు వారాలు మనం పూజ ఎలా అయితే చేస్తామో ఎనిమిదవ వారం కూడా అదే విధంగా చేసుకోవాలి ఏడవ వారం మాత్రమే కొంచెం స్పెషల్గా ఏడు పిండి దీపాలు పెట్టుకొని పూజించుకోవాలి అలాగే ఎవరికైనా సరే భోజనం కూడా మనము పెట్టాల్సి ఉంటుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దీవెనలు మనందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా స్వామివారి సప్త శనివార వ్రతాన్ని స్టార్ట్ చేసి మంచి ఫలితాలను పొందండి ఇంకా మీకు ఏదైనా సందేహం ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా నేను మీకు ఆన్సర్ చేస్తాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్